బ్యాక్ టు న్యూస్. జూన్ 16 వరకల్లా కాలేజీలు సిద్ధం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో జులై 1 నుంచి ఇంటర్ ఆన్లైన్ క్లాసులు ప్రారంభిస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. దూరదర్శన్, టీశాట్ ద్వారా ఆన్లైన్ క్లాసులు జరుగుతాయని తెలిపారు. ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ జులై 5 వరకు జరుగుతుందన్నారు. 200 ప్రైవేట్ కాలేజీలకు అనుమతి ఇచ్చామన్నారు. ఈ ఏడాది నుంచి ప్రతి కాలేజీలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామంటున్న ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్తో మా సీనియర్ కరస్పాండెంట్ నరేందర్ ఫేస్ టు ఫేస్. ఇంటర్ విద్యార్థులను ప్రమోట్ చేస్తూ తెలంగాణ విద్యాశాఖ కావచ్చు, తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇంకా కూడా ఆన్లైన్ క్లాసుల కోసం కసరత్తులు చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా కరోనా నడుస్తుంది కాబట్టి ఒకవేళ క్లాసులు ప్రత్యక్షంగా జరిగితే పాజిటివ్ అయ్యే అవకాశం అని చెప్పి తెలంగాణ సర్కార్ భావిస్తుంది. ఇందులో భాగంగా ఆన్లైన్ క్లాసులకు కసరత్తు చేసిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం కూడా విద్యాశాఖ అదే పనిలో ఉంది. సో ఇంటర్ బోర్డు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేస్తారో మొత్తం మాట్లాడడానికి ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ గారు చెప్పండి సార్. ప్రధానంగా ఇప్పటికే ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళను పాస్ చేయడం జరిగింది. సో ఆన్లైన్ క్లాసులు ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతాయి? నార్మల్లీ ప్రతి సంవత్సరం ఫస్ట్ జూన్ నుంచి మన కాలేజెస్ స్టార్ట్ అయితే ఉంటాయి. కానీ ఈసారి లాక్డౌన్ నడుస్తూనే ఉన్నది. ఎప్పటి వరకే లిఫ్ట్ అవుతుంది ప్రస్తుతానికి తెలియదు. మనకి సబితాయింద్ర రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇచ్చినారు, 16 జూన్ నుంచి రెడీనెస్ పెట్టుకోవాలి. దెన్ 1 జూలై నుంచి పాసిబిలీ ఆన్లైన్ క్లాసెస్ ఇంటర్మీడియట్ కి స్టార్ట్ అవుతుంది. ఎంటర్ ఇంటూ అగ్రిమెంట్ విత్ దూరదర్శన్ అండ్ ఆల్ ద సెటలైట్ చేసి 1 జూన్ నుంచి బహుశా మనం స్టార్ట్ చేయవచ్చు. ఈ క్లాసులు గతంలో జరిగినట్టు టీశాట్ దూరదర్శన్ ఉంటుంది సార్. ఇంకోటి ఏమైనా సిలబస్ తగ్గించే అవకాశం ఉంటుందా? లాస్ట్ టైం 70% ఉంటుంది. లాస్ట్ టైం 70% ఉన్నది, అదే మేము నిర్వహిస్తాం. వచ్చే సంవత్సరంలో సిబిఎస్ఈ ఎట్లా మనకి సజెస్ట్ చేస్తారు, మన గవర్నమెంట్ ఎట్లా అనుమతి ఇస్తారో ఆ లెక్క ప్రకారంగా ఉన్నది. కానీ ప్రస్తుతంగా 70% లెక్కతోనే నిర్వహిస్తాం దూరదర్శన్ అండ్ టీశాట్ ద్వారా. ఈ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైంది సార్, ఎప్పటి వరకు ఈ అడ్మిషన్ ప్రక్రియ కొనసాగే ఆస్కారం ఉంది? గతంలో మనకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అంటారు కదా, ఇప్పుడు అట్లా నడుస్తుందా? ఈసారి కూడా ఫేజ్ వారీగా ఉంటుంది అడ్మిషన్స్. ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ 5 జూలై వరకే ఉన్నది. ఆ తర్వాత కూడా మన కాలేజెస్లో ఇంకా ప్రైవేట్ కాలేజెస్లో కూడా అఫిలియేషన్ పూర్తిగా జరగలేదు, అందువల్లనే సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్కు అనుమతి కూడా ఉంటుంది. రైట్. ఈ కాలేజీలకు సంబంధించి ఇంకా అనుమతులు కావచ్చు లేదంటే అడ్మిషన్స్ కావచ్చు, ఇవన్నీ ఎప్పుడు జరిగే? ఆల్రెడీ దాదాపు 200 వరకే ప్రైవేట్ కాలేజెస్కి అనుమతి ఇప్పించినాను. మిగిలిన వారు కూడా దే హ్యాడ్ మేడ్ సమ్ రిప్రజెంటేషన్, పోయిన సంవత్సరం ఏదో పేపర్ సమర్పించినారు, దాని మీద ఆధార మీద మాకు అనుమతి ఇవ్వాలి, మరొకసారి ఈసారి అఫిలియేషన్ ఫీజ్ కూడా తీసుకోవద్దు అన్నారు. కానీ మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రన్స్ ఆన్ ఇట్స్ ఓన్ ఫండ్స్ ఆన్ దిస్ ఇన్కమ్ ఓన్లీ, సో దాట్ ఈస్ నాట్ పాసిబుల్. మినిస్టర్ గారు అనుమతి ఏమిచ్చినారంటే రివైజ్ చేసిన ఫీజ్ తీసుకోవద్దు, పాత ఫీజు లెక్కతోనే మీరు అనుమతి ఇవ్వండి అని ఆదేశాలు ఇచ్చినారు. సో అట్లానే ఉంటుంది. అంటే మామూలుగా ఇప్పుడు జూలై 1 నుంచి క్లాస్ నిర్వహిస్తున్నారు కాబట్టి సో ఎట్లా ఉండబోతుంది? అంటే సిఈసీ, హెచ్ఈసీ, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఉంటుంది కదా, అంటే ఎట్లా నిర్వహిస్తారు క్లాసులని? మాకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్లాట్స్ ఉన్నాయి, 8 AM to 10:30 AM మరియు 3 PM to 6 PM ఉన్నది. సో దీంట్లో మా టైం టేబుల్ తయారు చేపించి కొన్ని రోజులు మ్యాథ్స్ ఉంటుంది, ఎంపీసీ, బైపీసీ ఉంటాయి, కొన్ని రోజులు సిఈసీ అండ్ హెచ్ఈసీ వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. అందరికీ సిలబస్ పూర్తి అయ్యే వరకే ఈ నిర్వహిస్తాం. ఆన్లైన్ క్లాసులు వినరు, చాలా మందికి ఫోన్లు ఉండవు, కొన్ని కొన్ని ఇంట్లో టీవీలు కూడా ఉండవు. సో అలాంటి వారి కోసం ఎలాంటి ఏర్పాటు చేశారు? ఏ పిల్లలకి స్మార్ట్ ఫోన్స్ లేవు, వాళ్ళకి లేకుంటే కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ కాలేజ్కి వచ్చేసి ఆ కాలేజ్లో కంప్యూటర్ లైబ్రరీ ద్వారా ఇది చెక్ చేయొచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు, వినవచ్చు. మొత్తానికైతే ఇక్కడ కరోనా నుంచి బయటపడ్డ తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడే కేసులు తక్కువవుతున్నాయి, ఇంకా కూడా ఒకవేళ ఆన్లైన్ క్లాసులు కాకుండా ప్రత్యక్షంగా తరగతులు నిర్వహిస్తే కనుక ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి తెలంగాణ సర్కార్ భావించింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసుల దిశగానే ఈసారి కూడా మొగ్గు చూపే ప్రయత్నాలు చేస్తున్నారు. 16 నుంచి అన్నీ సిద్ధం చేసుకోవాలి, జూలై 1 నుంచి ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని చెప్పి కూడా ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ చెప్తున్నారు. దాదాపు గత ఏడాది మాదిరిగానే 70% సిలబస్తో పాఠాలు నిర్వహిస్తామని చెప్తున్నారు టీశాట్ దూరదర్శన్ ద్వారా. సో వాళ్ళకి ఏదైతే స్లాట్ ఉందో స్లాట్ ఇన్ఫర్మేషన్ అంతా కాలేజ్కి వెళ్తుంది, విద్యార్థులకు వెళ్తుంది. ఎవరైతే వినని విద్యార్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా డిజిటల్ లైబ్రరీని కూడా ఏర్పాటు చేయబోతున్నాము, తద్వారా కూడా వాళ్ళు వినే వెసులుబాటు కల్పిస్తామని చెప్పేసి కూడా ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజ్కుమార్తో నరేందర్, TV5 హైదరాబాద్.